హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కూల్ చెఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీని తీసుకొచ్చేసాను. రెసిపీస్ని అవేంటో చూసేయండి. రాగి సంగటి విత్ నాటుకొడి పులుసు అన్నమాట. డీటెయిల్డ్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను బిగినర్స్ కోసం. చూసేయండి, ముందుగా 1 కేజీ నాటుకొని తీసుకున్నామండి. ఇది మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి వస్తా. దీన్ని బాగా ఆవిగిచ్చి పెడతారంటారు కదా, ఆవిగిళ్ళు అంటారు కదా, ఉప్పు పసుపు నూనె వేసి 50% ఉడకబెట్టుకొని తీసుకొచ్చారనమాట. దాంట్లోకి నేను 1½ ఆనియన్ని, 1 టమోటాని, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. నాన్ వెజ్ కదండి, ఎక్కువ పడుతుందన్నమాట, మీ ఇష్టం. ఆల్రెడీ మా అమ్మ కొంచెము నూనె వేసేసి వాటిని బాగా మగ్గించుకొని వచ్చింది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను ఆయిల్. దీంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరుమాత గింజలు అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఈరోజు కర్రీ మా అమ్మ చేస్తుంది. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, అక్కడ చేస్తున్నాము. మా అమ్మ ఎలా చేస్తుందో చూసేయండి. తర్వాత నూనె తాలింపు గింజలు చిటపడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని టమోటాస్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే, వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసే టమోటా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. యాడ్ చేసుకోండి, లేకపోతే ఇంకొక ఆనియన్ని యాడ్ చేసుకోండి, గ్రేవీ వస్తుంది బాగా. ఇట్లా యాడ్ చేసేసుకొని 1-2 మినిట్స్ వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. 1 మినిట్ ఇలాగ ఫ్రై చేసేసుకొని తర్వాత మనము ఆల్రెడీ ఆవిగిలి పెట్టుకున్నాం కదా చికెన్ అంతటిని, దాని అంతటిని యాడ్ చేసేసుకోవాలండి. ఆల్రెడీ ఇది 50% ఉడికిపోయిందనమాట. మా అమ్మ బాగా ఉడకపెట్టేసేసి ఉప్పు పసుపు నూనె యాడ్ చేసి ఉడకపెట్టి తీసుకొని వచ్చింది, పాడవకుండా ఉంటుందని. నైట్ వచ్చారు అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళ ఇంటికి. సో మేము కూడా అక్కడికి వెళ్ళామన్నమాట. చూడండి, ఇంక దీని అంతటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి 1-3 మినిట్స్ అట్లాగా. అప్పుడు కొంచెం ఆ నూనెలో ఆ కూర ఇంకొంచెం మగ్గుతుంది. మనం ఎప్పుడు చేసుకునే చికెన్ కన్నా ఇలాగ నాటుకొడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి, ఊర్లో అంటే బాగా దొరుకుతాయి కదా. సో అందుకని మా అమ్మ వాళ్ళు ఇక్కడ దొరకవని తీసుకొని వచ్చారనమాట. విజయవాడలో ఉంటాయి కానీ అవి నాటుకోడిలో కాదో తెలియదు కదా, సో అందుకని తెచ్చారనమాట. మనం 1-3 మినిట్స్ ఇట్లా బాగా ఉడికించుకున్నాం కదా, మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనము కారం అవి యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మనము కారంని యాడ్ చేసేసుకుందాము. కారం మేము కొంచెం ఎక్కువ తింటామండి, సో అందుకని కొంచెం 1-2 స్పూన్స్ దాకా కారం యాడ్ చేసాము. అది కాకుండా మా కారం ఏంటంటే కొంచెం కలర్గా ఉంది కానీ కారం తక్కువగా ఉంది, సో అందుకని కారం 1-2 స్పూన్లు యాడ్ చేసేసింది, 1/2 టేబుల్ స్పూన్స్. మీ కారంని బట్టి, మీ ఇంట్లో తినేదాన్ని బట్టి యాడ్ చేసేసుకోండి. ఈ కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. కేజీ నాటుకోడి అండి ఇది. అయితే కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. మనము రాగి సంగటి కూడా దీంట్లో కాంబినేషన్ కదా, అది కూడా చూపిస్తున్నాను కదా వీడియోలో. అది కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పింది అమ్మ. చాలా టేస్టీగా ఉంది అసలు ఈ 2 కాంబినేషన్ మాత్రం. ఎప్పుడు ట్రై చేయలేదు, ఇలాగా సూపర్గా ఉంది. తర్వాత 1-2 మినిట్స్ మరలా మనం మగ్గించుకోవాలి కారం వేసుకున్న తర్వాత. ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది కుక్కర్లో ఏం పట్టట్లేదు కదా మనము, ఆల్రెడీ మనకి 50% కుక్ అయిపోయిందనమాట చికెన్ అంతా. సో ఇప్పుడు మీరు వాటర్ కూడా దాన్ని బట్టి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే కానీ ఉడుకుతుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోవాలి, అప్పుడు మనకేంటంటే ఉడకడానికి టైం పడుతుంది. ఆల్రెడీ ఇది 50% ఉడికిపోయింది కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. మీకు ఎంత పులుసు కావాలంటే అంత యాడ్ చేసేసుకోండి. మేమేంటంటే కొంచెం ఇది రాగి సంగట్లో కాబట్టి కొంచెం పులుసుగా ఉండాలని మా అమ్మ ఒక 1 లీటర్ పైనే యాడ్ చేసేసింది, దగ్గరగా 1 లీటర్ యాడ్ చేసేసింది వాటర్ని. యాడ్ చేసేసుకొని మనం నీట్గా మొత్తం ఉడికించుకోవడమే. తర్వాత దీనికి ఒక మసాలా కూడా చూపిస్తాను, చూసేయండి. అది కూడా చూడండి, బాగా కలుపుకొని ఇప్పుడు మీరు ఒకవేళ ఉప్పు అలాగే ఏదైనా చెక్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఏది తక్కువైతే అది యాడ్ చేసేసుకోండి. మేము మా అమ్మ కూడా చూసింది అనమాట, చూసి కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి సాల్ట్ యాడ్ చేసింది. చూసేయండి, అది కూడా కొంచెం కల్లుప్పుని యాడ్ చేసింది, 1 స్పూన్ ఉంటుంది అది. తర్వాత ఒకసారి బాగా తిప్పేసేసుకొని మరలా మనం మూత పెట్టేసేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ ఉడికించుకున్నామండి.
సో మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకు కర్రీ కూడా నిదానంగా ఉడుకుతుంది, ప్లస్ మనకు అట్లాగా మొక్క బాగా నిదానంగా స్లో ఫ్లేమ్లో ఉడికినందుకు టేస్టీగా వస్తుందండి. అలా ట్రై చేయండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకొని చిన్న బాండ్లు, ఒక 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోకి కొంచెము ఎక్కువ మసాలా ఏం వాడాల్సిన అవసరం లేదు, అంటే గ్రేవీలాగా రావాలి కదా అట్లా ఏం అవసరం లేదు, మసాలా సరిపోతుంది. దీంట్లో కొంచెము ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక చెక్క, ఒక 2 ముళ్ళు లవంగాలు యాడ్ చేసేసుకొని, అల్లము కొబ్బరి యాడ్ చేసేసుకొని మనము పొడి మసాలానే దీంట్లో యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు అంటే కొంచెం బాగా థిక్గా అలా కావాలనుకుంటే మీరు దీంట్లోకి వాటర్ కొంచెం, ఈ మసాలా వేసేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకోండి, అది కూడా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు పొడి మసాలా యాడ్ చేస్తున్నాము. చూడండి, ఒక 2 చెక్కలు, కొంచెం చిన్నులపాయి, కొబ్బరి, ధనియాలు, అల్లం తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పౌడర్ లాగా పట్టేసేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి మళ్ళీ కర్రీ చెక్ చేసుకొని మసాలా యాడ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు అందరూ ట్రై చేయండి. ఇప్పుడే వండాలనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. నార్మల్ చికెన్ కర్రీతో కూడా ఈ మసాలా యూజ్ చేసుకొని చేసుకోండి విత్ స్కిన్తో. అప్పుడు మనకి లైట్గా కొంచెము నాటుకోడి ఫ్లేవర్లో ఉంటుంది అన్నమాట చికెన్, చాలా టేస్టీగా ఉంటుంది. అలా ట్రై చేయండి నాటుకోడి దొరికినప్పుడు. చూడండి, ఇది కొంచెం పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లంని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇంకొకసారి. అయిపోయింది కదా, పక్కన పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చికెన్ చూద్దాము. ఉడుకుతూ ఉందండి బాగా. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువసేపు 20 మినిట్స్ ఉడికించాము. అది కూడా బాగా స్లో ఫ్లేమ్లో కాబట్టి బాగా నీట్గా ముక్క కూడా చాలా మెత్తగా బాగా కుక్కర్లో వేసినట్టు ఉడికిపోయింది అనమాట. అదట్టు కర్రీ అది చికెన్ కూడా లేతది అనమాట, అంటే ముదురు చికెన్ అలా ఉంటుంది కదా అలా కాకుండా లేతది అనమాట. సో అందుకని బాగా ఉడికిపోయింది. ఒకసారి ఒక ముక్క తీసుకొని చెక్ చేసాము, బాగా మెత్తగా ఉడికిపోయింది. చూసాము చాలా బాగుంది, అసలు కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఎవరికైనా జలుబు అలా చేసినప్పుడు ఈ నాటుకోడి పులుసు అవి తీసుకుంటే కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. చూడండి, అలాగా వర్షాకాలంలో ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు. చూడండి, ఇలాగే బాగా ఉడికించేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడు మనము ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఈజీగా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు అందరూ ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చెప్పాను కదా, అది ఉడకడమే మనకు మెయిన్ అనమాట. దాన్ని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి త్వర త్వరగా ఉడికేదానికి నిదానంగా ఉడికితే కర్రీ బాగా టేస్టీగా వస్తుంది అనమాట. కుక్కర్లో వేసిన దానికన్నా విడిగా మనం వండుకుంటే చాలా బాగుంటుందండి. కుక్కర్లో కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా అమ్మ స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనము మూత పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకొని ఉప్పు ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఆ మాత్రం కొంచెం పులుసు ఉంచుకున్నాం మేము, ఎందుకంటే మనము నా రాగి సంగట్లో ఒక తినేది, సో అందుకని ఉంచుకున్నాం అనమాట. ఆ పులుసుని మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది, చాలా ఎమ్మీగా ఉంది. మీరందరూ మస్ట్ ట్రై, మీరందరూ ట్రై చేయండి బిగినర్స్ అయినా కూడా. అయిపోయిన నాటుకోడి పులుసు, ఇప్పుడు మనము రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మేమేం చేసామంటే ఒక 2 గ్లాసెస్ రైస్ని, ఒక 1/2 కేజీ రైస్ని నానపెట్టేసేసుకున్నాను అనమాట. ముందే వాష్ చేసేసుకొని 1 గంట ముందు నానపెట్టేసింది అమ్మ. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసేసింది గ్యాస్ మీద. ఇప్పుడు దీన్ని అన్నాన్ని ఏంటంటే బాగా మెత్తగా ఉడికించాలన్నమాట. ముందు రైస్కి, రాగి సంగటికి, రైస్ అంతటిని బాగా మెత్తగా ఉడికించాలి. దీంట్లో మనము కొంచెము ఇట్లా ఉడుకుతూ ఉంటుంది కదా, బాయిల్ అవుతుంది కదా, అప్పుడు మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి సంగటిలోకి. అలా ఉప్పుని యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది టేస్టీగా. ఈ రాగి సంగటిని మజ్జిగలో అలా వేసుకొని తిన్నా కూడా చాలా మంచిది, అంబరి అంటారు కదా. సో అలాగే మనము మజ్జిగలు వేసుకుని తింటే పిల్లలకు కూడా తాపితే వేడి ఉన్న వాళ్ళకి వేడి తగ్గిపోతుంది అనమాట. చాలా హెల్దీ కూడా, ఐరన్ కూడా ఉంటుంది రాగుల్లో. సో అందుకని ఇది వీక్లీ ఒకసారి షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది. ట్రై చేయండి.
మనం అన్నం మాత్రం మెత్తగా ఉడికించుకోవాలండి, అప్పుడే మనకి సంగటి బాగుంటుంది అన్నమాట. సో ఇలాగ చూసుకుంటూ ఉడికించుకున్నాం మేము కూడా. ఇది కూడా ఒక 20 మినిట్స్ పట్టిందండి. అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సో బియ్యం ఎక్కువ నాని అనుకోండి, నానబెడితే ఎక్కువసేపు సోక్ చేస్తే మనకు రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది. కొంచెం మనం ఇప్పుడు 1 కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాం కదా, దీనికి 4 గ్లాసెస్ అలా వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి మెత్తగా బాగా స్మాష్ అయిపోతుంది అన్నమాట అన్నం అంతా. అప్పుడు మనం పిండిని యాడ్ చేసుకోవడమే. ఇది కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా. కొంచెం ఉప్పు మాత్రం ఒక చిన్న స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నం మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు మనము రాగి పిండి యాడ్ చేసుకోవాలి. అలా కలపకూడదు అంటే, ఇప్పుడు నేను కలిపాను కదా, మమ్మల్ని అలా కలపకూడదు. ఒక 1 మినిట్ అలా ఉడికిన తర్వాత అప్పుడు మనము కలుపుకోవాలని చెప్పింది. చూడండి, ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత పిండి అంతా అన్నంలోకి బాగా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట నిదానంగా. అది పిండి అంతా ఒండ్లుగా ఉండిపోతుంది సరిగ్గా కలపపోతే. సో ఒకసారి పట్టుకొని కలుపుకొని ఇలా కలిపేసేసుకొని మనము దాన్ని ముద్దలు ముద్దలుగా చేసేసుకొని సర్వ్ చేసేసేయడమే. ఈజీగా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపించేసింది కదా, చాలా టేస్టీగా ఉంది కాంబినేషన్ మాత్రం. ఈ రాగి సంగటి చేపల పులుసు చేయమన్నారు కదా మన సబ్స్క్రైబర్స్, అది కూడా చేస్తాను తర్వాత త్వరలో. చూడండి, రాగి సంగటి విత్ నాటుకొడి పులుసు రెడీ. నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత ఎమ్మిగా ఉందంటే అసలు చెప్పలేను. మీరు నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు అయితే ఈ 2 కాంబినేషన్ మాత్రం మస్ట్ ట్రై. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది, చాలా ఎమ్మిగా ఉంది. నాటుకొడి కూడా చాలా సూపర్గా వచ్చిందనమాట. ఇలాగా ఈ ప్రాసెస్లో మీరు అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీ ఎమ్మి రాగి సంగటి నాటుకొడి పులుసు రెడీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ.